హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ సాయిచంద్ర ఈ రోజు నేను మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని పూర్తి దాకా చూడండి మా సీనియర్ నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు ఆయన ఢిల్లీ మెదంతా హాస్పిటల్లో క్రిటికల్ కేర్ డాక్టర్గా పనిచేస్తున్నారు కరెక్ట్గా వన్ వీక్ బ్యాక్ నాకు ఫోన్ చేశారు సాయి నాకు బ్యాక్ పెయిన్ వస్తుందిరా కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ ఉంది అని నాకు ఫోన్ చేశారు సో నేను ఆర్థో కదా అని నాకు ఫోన్ చేశారు ఆయన సో బ్యాక్ పెయిన్ అంటే ఏం సార్ ఏమన్నా బరువులు ఎత్తారా లిఫ్ట్ చేశారా సడన్ గా వంగారా అని అడిగాను అట్లేం లేదురా నేనేం బరువులు ఎత్తలేదు సడన్ గా వంగలేదు పడలేదు ఏం లేదు అన్నారు సరే అంటే బాగా మరి డ్యూటీ ఎలా ఉంది సార్ వర్క్ ఎలా ఉందంటే నేను చాలా వర్క్ షెడ్యూల్ గురించి చెప్పాను ఇంకా బిజీగా ఉండుంటారు కదా సార్ దానివల్ల వచ్చి ఉంటుంది అని చెప్పి అసిక్లో ప్లస్ ఒక ప్యాన్ టాబ్లెట్ వేసుకోండి సార్ తగ్గిపోతుంది అని చెప్పాను అయితే సార్ నాకు ఈరోజు ఆయన కోవిడ్ రిపోర్ట్ నాకు మెసేజ్ పెట్టారు పాజిటివ్ అని నేను షాక్ అయ్యా ఎంబటే సార్తో ఫోన్లో మాట్లాడాను దాదాపు అరగంట సేపు సో ఆయన చెప్పడం ఏంటంటే అందరూ చెప్తున్నట్టు పేషెంట్కి కంపల్సరీ ఊపిరాడకపోవడము పొడి దగ్గు గొంతు నొప్పి ఉండాల్సిన అవసరం లేదు సో ఆయనకు వచ్చిన సింప్టమ్స్ ఏంటి అంటే మలైస్ జనరల్ బాడీ వీక్నెస్ దాంట్లో పార్టే ఈ బ్యాక్ పెయిన్ ఆ తర్వాత సడన్ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఆయనకి వాసన తెలియలేదంట సో దాంతో ఆయనకు డౌట్ వచ్చింది కోవిడ్ వచ్చిందేమో నాకు అని దాంతోపాటు ఆయనకి లూజ్ మోషన్స్ కూడా వచ్చినాయి 6 times వచ్చినాయంట సో ఆయనకు వచ్చిన క్లినికల్ ఫీచర్స్ ఏంటి అంటే వీక్నెస్ జనరల్ వీక్నెస్ బాడీ పెయిన్స్ దాంట్లో పార్టే ఈ నడుము నొప్పి తర్వాత లూజ్ మోషన్స్ 6 times అవ్వడము ప్యూర్ వాటర్గా వచ్చిందట ఆ తర్వాత ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ అనాస్మియా అంటారు అంటే వాసన తెలియకపోవడం ఇవి వచ్చినాయని చెప్పారు ఇది వచ్చిన 2 రోజులకి 1 day ఫీవర్ వచ్చిందట సో ఈ వచ్చినప్పుడే ఆయన ఇమ్మీడియట్ గా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది అడిగాను నేను సో రోజు స్టీమ్ ఇన్హలేషన్ 4-5 times రోజు వేడినీళ్ళు తాగడం పొద్దున సాయంత్రం వేడినీళ్ళు తర్వాత విటమిన్ సి టాబ్లెట్లు రోజు 2 times పొద్దున ఒకసారి సాయంత్రం రాత్రి ఒకసారి బి కాంప్లెక్స్ టాబ్లెట్ చాలా కంపెనీలు ఉన్నాయి మీ ఇష్టం వచ్చింది వాడండి బి కాంప్లెక్స్ టాబ్లెట్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి సో ఇవి వాడానని చెప్పారు ఆయన ఓకేనా ఫ్రెండ్స్ సో నేను అడిగాను సార్ స్టీమ్ ఇన్హలేషన్ వల్ల యూజ్ ఉందా అని ఆయన చెప్పాడు స్టీమ్ ఇన్హలేషన్ చాలా 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 ఇంపార్టెంట్ సాయి ఇనీషియల్ గా ఎందుకంటే ఈ వైరస్ అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈ ఊపిరితిత్తుల్ని రెస్పిరేటరీ సిస్టమ్ ని అఫెక్ట్ చేసే వైరస్ ఈ స్టీమ్ ఇన్హలేషన్ చాలా ఉపయోగపడుతుంది ముక్కు దిబ్బడ తగ్గుతుంది సైనస్ ని ఓపెన్ చేస్తుంది ఆ సైనసైటిస్ వల్లే కదా ఈ తలనొప్పి ఈ ముక్కు దిబ్బడ కొంచెం ఇట్లా వెళ్లడం వల్లే కదా ఈ గొంతు నొప్పి సో ఈ వీటన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది జ్వరం వచ్చినప్పుడు డోలో 650 అది కూడా వచ్చినప్పుడు వేసుకున్నారంట జస్ట్ ఇవన్నీ 2-3 రోజులు ఉన్నాయంట ఆ తర్వాత కంప్లీట్ గా ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు బాగానే ఉన్నానని చెప్తున్నారు ఆయన క్వారంటైన్ లో ఉన్నానరాని హోమ్ ఐసోలేషన్ లో సో నేను వాళ్ళ హాస్పిటల్లో ఏం ఫాలో అవుతున్నారనేది నేను కనుక్కున్నాను ఫ్రెండ్స్ అందరికీ విటమిన్ సి రోజుకు 2 times విటమిన్ బి కాంప్లెక్స్ రోజుకు 2 times తర్వాత మాంటైర్ ఎల్సీ టాబ్లెట్ ఈ ముక్కు దిబ్బడ ఇవన్నీ పోవడానికి నైట్ పూట ఒక టాబ్లెట్ 10 రోజులు అనేది ఇవ్వడం జరుగుతుందట సో ఆయన చెప్తుంది ఏంటంటే ఈ ఫస్ట్ 3-4 days ట్రీట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు గనక మన బాడీకి ఏమాత్రం ఇమ్యూనిటీ డౌన్ అయినా ఏమాత్రం కొంచెం ఫైటింగ్ కెపాసిటీ తగ్గినా అది ఎంబటే లంగ్స్ కెళ్ళిపోవడము అప్పుడు ఆ చెస్ట్ పెయిన్ ఛాతిలో నొప్పి నాకు 2-3 days నుంచి ఒక 30-40 calls మినిమం వచ్చినాయి నేను అసలు కొన్ని కాల్స్ బిజీగా ఉండి నేను లిఫ్ట్ చేయలేదు సార్ నాకు ఛాతిలో నొప్పి ఉంది అంటున్నారు కొంతమంది నాకు లూజ్ మోషన్లు అవుతున్నాయి అంటున్నారు సో ఆ ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయినప్పుడే వాళ్ళకి ఆ ఛాతి నొప్పి వస్తుంది తర్వాత ఆ చెస్ట్ టైట్నెస్ సడన్ ఆన్సెట్ ఆఫ్ చెస్ట్ టైట్నెస్ తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టం సో ఏదేమైనా జనరల్ వీక్నెస్ సడన్ జనరల్ వీక్నెస్ సెన్స్ తెలియకపోవడం అర్థమవుతుందా వాసన తెలియకపోవడము వీక్నెస్ రావడము తర్వాత లూజ్ మోషన్స్ రావడము టేస్ట్ తెలియకపోవడము గొంతులో నొప్పి రావడము ముక్కు దిబ్బడ రావడము
ఇవి వచ్చేయి అంటే కంపల్సరీ మీరు ఈ స్టీమ్ ఇన్హలేషన్ స్టార్ట్ చేయండి. పోతే ఏం పోతుందో చెప్పండి. స్టీమ్ ఇన్హలేషన్ చేస్తే మన ఆస్తి ఏమన్నా పోతదా? అదేమన్నా వేలకు వేలు ఖర్చు అవుతుందా? స్టీమ్ ఇన్హలేషన్ ఏముంది, మిషన్ ఉంటే అది జస్ట్ 200-300 ఆ మిషన్ ఉంటుంది. లేకపోతే మనం పొయ్యి మీద పెట్టుకున్నా గానీ ఆ స్టీమ్ ఇన్హలేషన్ లో ఏదోటి లవంగాలో కర్పూరమో ఏదోటి వేసుకుంటే ఈ సైనసులు ఓపెన్ అయ్యి చాలా మంచి ఎఫెక్ట్ ఉందని ఆయన చెప్తున్నారు. తర్వాత అప్పుడు ఆ ఫస్ట్ డేస్ లో మనకి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇమ్యూనిటీ తగ్గకూడదు కాబట్టి మనకి ఈ విటమిన్ సి, తర్వాత బి కాంప్లెక్స్, తర్వాత ఐరన్ క్యాప్సూల్స్ ఇవన్నీ మనకి తగ్గకుండా విటమిన్ ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా పనిచేస్తాయని చెప్తున్నారు. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వేడి నీళ్లు తాగడం అని చెప్తున్నారు ఆయన. ఇది ఆయన ఫాలో అయింది. తర్వాత డైట్ ఏం లేదు, డైట్ మామూలు మన రెగ్యులర్ గా తింటున్నాడు. అయితే స్పెషల్ గా కరోనాకి ఏం స్పెషల్ డైట్ ఏం లేదు, మంచిగా ఫుడ్ తినడం అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఈ విటమిన్ బి కాంప్లెక్స్ మళ్ళా విటమిన్ సి తీసుకుంటున్నామంటే ఇది మన రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరికీ మన టెక్స్ట్ బుక్ లో చెప్తున్నట్టు ఏంటి, అందరికీ ఫస్టే జ్వరం రావాలని లేదు, లేకపోతే అందరికీ ఫస్టే గొంతు నొప్పి రావాలని లేదు, లేకపోతే అందరికీ ఫస్టే పొడి దగ్గు రావాలని లేదు. వీక్నెస్ రావచ్చు, జనరల్ వీక్నెస్, జనరల్ బాడీ పెయిన్స్ రావచ్చు. తర్వాత స్మెల్ తెలియకపోవచ్చు, టేస్ట్ తెలియకపోవచ్చు, తలనొప్పి రావచ్చు సైనసైటిస్ వల్ల, ముక్కు దిబ్బడి రావచ్చు, లూజ్ మోషన్స్ రావచ్చు, లూజ్ మోషన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా స్టీమ్ ఇన్హలేషన్ మాత్రం కొంచెం రోల్ అయితే ఉంది. ఇంతకు ముందు కొన్ని వైరల్ మెసేజ్లు వైరల్ అయినాయి స్టీమ్ ఇన్హలేషన్ వల్ల వైరస్ చచ్చిపోతుందా చచ్చిపోతుందా. నేను చచ్చిపోతుందని నేను చెప్పట్లేదు. చచ్చిపోతుందా అంటే దానికి ఆన్సర్ లేదు, చావదు అనే చాలా చెప్పారు. కానీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక డాక్టర్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, స్టీమ్ ఇన్హలేషన్ వల్ల ఈ సింప్టమ్స్ అన్ని తగ్గుతాయి, పేషెంట్ ఫస్ట్ లోనే వాడు బెటర్ అవుతాడు, వాడిని అప్పుడే మనం కాపాడిన వాడడం అవుతాం. ఎప్పుడైతే వాడు ఫస్ట్ 3-4 డేస్ వాడు సరిగ్గా కోపప్ కాలేడో, నెక్స్ట్ ఇంకా ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవడము, నెక్స్ట్ కాంప్లికేషన్స్ లోకి వెళ్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.